అందరికీ నమస్తే. నేను మీ నాగయ్య తండ్రి. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎట్ 2023-22 కూడా కండక్ట్ చేసింది, సక్సెస్ఫుల్ గా రిజల్ట్ ప్రకటించింది, వాటికి సర్టిఫికెట్ కూడా అందజేయడం జరిగింది. అయితే టీఎస్ఎట్ 2024 ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆస్పరెంట్స్ కు ఇది ఒక గుడ్ న్యూస్ గా, ఇది బిగ్ అప్డేట్ గా భావించాలి. అయితే ఈరోజు టీఎస్ఎట్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరియు లెక్చరర్స్ అర్హత పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఈ టీఎస్ఎట్ 2024 పరీక్ష షెడ్యూల్కు సంబంధించి ఈరోజు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేష్ ఆధ్వర్యంలో పట ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే టీఎస్ఎట్ 2024 నోటిఫికేషన్ మరి దీంట్లో ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తున్నారన్న విషయాన్ని కూడా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఆగస్ట్ 28, 29, 30, 31 తేదీలలో టీఎస్ఎట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఈ నెల 14వ తారీఖు అంటే మే 14 నుంచి జూన్ 2 వరకు అప్లికేషన్స్ ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఈ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనకు 28 అంటే ఆగస్ట్ 20వ తారీఖు నుంచి వాళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో పొందుపరచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ అంటే కరీంనగర్ లో ఉన్నటువంటి శాతవాహన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మరియు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ అందరి ఆధ్వర్యంలో పట దీన్ని ఆ టీఎస్ఎట్ కన్వీనర్ అయినటువంటి ఆచార్య జి నరేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట ఈ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. వారికి గతంలో టీఎస్ఎట్ 2022-2023 అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుకున్న టైంలో పరీక్షలు నిర్వహిస్తారు, అనుకున్న టైంలో రిజల్ట్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. సో ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో అయితే ఆంధ్ర నుంచి నాన్ తెలంగాణ వాసులకు కూడా రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. అంటే మేము అడగడం, నేను అడిగాను చాలాసార్లు హైయర్ ఎడ్యుకేషన్ నుంచి కానీ లేకపోతే టీఎస్ఎట్ కన్నా అడిగాను, అంటే ఆంధ్రలో ఉన్నటువంటి వారికి కూడా ఓబీసీ కానీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కూడా అమలు చేశారు, అది కాదు కదా అంటే వాళ్ళు అన్నారు 10 ఇయర్స్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మాత్రం ఆ అవకాశం వాళ్ళకు రాదు. వాళ్ళు ఓపెన్ కేటగిరీ, వాళ్ళ కేటగిరీ ఏదైతే ఆ 10% తో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు మరియు సీరియస్ ఆస్పిరెంట్స్ కు నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాను, రెండు తెలుగు రాష్ట్రాల్లో పట సిఎస్ఐఆర్ కానీ టీఎస్ఎట్ కోసం కానీ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ తక్కువగా ఉన్న సందర్భంలో పట మీ అందరికి తెలుసు, గత 2.5 ఇయర్స్ బ్యాక్ మేము ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ తోటి మ్యాథమెటిక్స్ కోచింగ్ సెంటర్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎస్టాబ్లిష్ చేసిన మొదటి సంవత్సరంలోనే అనగా 2022 స్టేట్ టాపర్ తో పాటు దాదాపు 35 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా 2023లో నిర్వహించినటువంటి టీఎస్ఎట్ ఫలితాలలో మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేసరికి సో దాదాపు 39 మంది అప్పుడు కూడా స్టేట్ టాపర్ ఇవ్వడం జరిగింది. రాము అంతకుముందు రాజ్ కుమార్ స్టేట్ టాపర్ రావడం జరిగింది. అదే రెట్టింపు ఉత్సాహం తోటి మెరిల ఇప్పుడు జరగబోయే టీఎస్ఎట్ 2024 కూడా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీకి హైదరాబాద్ లో కూడా లేని పరిస్థితులలో మనము ఢిల్లీకి వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అక్కడికి వెళ్తా ఉన్నారు, అది ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి వారికి ఆన్లైన్లలోనే తక్కువ ఫీజు తోటి వాళ్లకు ఫెసిలిటీస్ కల్పించేసి ఆ అవకాశం కల్పిస్తున్నాం. సో యాప్ ద్వారా కూడా ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ మీరు డిస్ప్లేలో చూస్తున్నటువంటి యాప్ బ్లూ కలర్ లో ఉన్నటువంటి యాప్ ప్లేస్టోర్ లో ఉంటుంది, మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఫ్రీ వీడియోస్ కూడా చాలా పెట్టడం జరిగింది, కాంటెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. టెస్ట్ సిరీస్ కూడా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా టెస్ట్ సిరీస్ JLDL మరియు సిఎస్ఐఆర్ టీఎస్ఎట్ ఏపీఎస్ఎట్ కోసము గేట్ కోసము పిహెచ్డి ఎంట్రన్స్ కోసం ఎవరు ఇవ్వలేదు. మేము దాదాపు 30 టెస్ట్ సిరీస్ తోటి తక్కువ ఫీజు తోటి జస్ట్ 50 రూపాయలతో మీకు టెస్ట్ సిరీస్ జరిగింది. అది కంప్లీట్ గా యాప్ బేస్డ్ ప్రోగ్రామ్, యాప్ ద్వారానే దాన్ని నిర్వహిస్తా ఉన్నాం. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్లేస్టోర్ లోకి వెళ్ళి ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ లోని వీడియోస్ ని మీరు చూసుకోవచ్చు. సో ఈ సంబంధించిన ఇంకేమైనా అప్డేట్స్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు అందిస్తాము. సో విద్యార్థి మిత్రులకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రేపు నెక్స్ట్ నోటిఫికేషన్ తెలంగాణలో ఏదైతే ఉంది అంటే అది ఖచ్చితంగా చెప్పొచ్చు అది యూనివర్సిటీ రిక్రూట్మెంట్. యూనివర్సిటీలో దాదాపు 3000 పోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం పోవడం వల్ల ఆ పోస్టులు అట్లే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ పోస్టులు నింపుతా ఉంది. సో విద్యార్థి మిత్రులారా, ఎవరైతే సెట్ క్వాలిఫై అవుతారో, సిఎస్ఆర్ క్వాలిఫై అవుతారో, వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగం యూనివర్సిటీల్లో చేయడానికి అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సీరియస్ గా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. మీరందరూ చూస్తా ఉన్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం కొట్టడం అనేది చాలా కష్టమైన పరిస్థితి, కాబట్టి సీరియస్ ప్రిపరేషన్ ముందు నుంచే ఉండాలి. ఇది మంచి అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరలా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. మీకు తెలుసు, పర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి వీడియోస్ సిఎస్ఆర్ కోసం అప్లోడ్ చేయడం జరిగింది. దాదాపు 327 వీడియోస్ మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. దాదాపు చాలా మంది విద్యార్థులు గతంలో సిఎస్ఆర్ కానీ, టిఎస్ఎట్ కానీ, జేఎల్డిఎల్ గురుకుల జేఎల్డిఎల్ కానీ ఓన్లీ యూట్యూబ్ ఫాలో అయ్యి వాళ్ళు ఉద్యోగం సాధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో విద్యార్థి మిత్రులకు మరొకసారి అందరికీ కంగ్రాట్స్ చెప్తూ, రానున్న టిఎస్ఎట్ 2024 లో అందరూ క్వాలిఫై కావాలని కోరుకుంటూ అందరికీ బ్లెస్సెస్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.